ఎస్వీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సనత్ నగర్లో దారుణం, ఆకతాయి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య. నోవా ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ సభ. 3 రోజుల తర్వాత విరమించుకున్న కార్మిక్ జేఏసీ సమ్మె. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్ నగర్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కర్రీ సౌమ్య ఆత్మహత్యకు పాల్పడింది. పడమట ప్రభుత్వ హైస్కూల్లో చదువుకుంటే సౌమ్యను గత 4 రోజులుగా నాని అనే ఆకదై వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సౌమ్య తండ్రి గోవిందరావు ఎలక్ట్రీషియన్గా, తల్లి పార్వతి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నారు. బతుకు తెరువు కోసం 6 ఏళ్ల క్రిందట సనత్ నగర్కు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో తన చెల్లి బుజ్జుతో కలిసి సౌమ్య పడమట హైస్కూల్కు వెళ్లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే క్రమంలో 4 రోజుల నుంచి ఆకదాయి వేధింపులు ఎదుర్కోవడంతో మనస్తాపమును గురైన సౌమ్య తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సౌమ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నోవా ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ సభ జరిగింది. ఈ సభకు విజయవాడ ఎస్ జోన్ ఏసీపీ జి రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సిఐ చావన్, మహిళా మిత్రుల సభ్యులు వసంత కుమారి, నోవా కళాశాల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట 3 రోజుల నుంచి 275 జీవోని రద్దు చేయాలని, 151 అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జేఏసీ నాయకులు కోట మాలద్రి మాట్లాడుతూ కార్మిక జేఏసీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి మధ్య జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన హామీల వల్లనే సమ్మెను విరమించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11, 12, 13 తారీఖుల్లో సమ్మె కోసం మున్సిపల్ జేఏసీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా 11, 12 తారీఖుల్లో మరి విజయవంతంగా రాష్ట్రం అంతా కూడా సమ్మె జరిగింది. ఈ నగరంలో కూడా మరి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. రాత్రి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో మరి సానుకూలంగా స్పందించారు. దానికి అనుకూలంగా 151 జీవోని మరి ఏదైతే స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీస్కిల్డ్గా అడుగుతూ ఉన్నామో అది చేయడానికి మరి ఒప్పుకున్నారు. అట్లాగే 279 సంబంధించి కూడా యూనియన్ నాయకులందరితో కూడా చర్చ సమావేశం జరిపి అనంతరం అమలు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా గతంలో ఏదైతే టెండర్లు పిలిచారో వాటన్నిటిని కూడా ఓపెన్ చేయకుండా ఉంచుతామని చెప్పి యూనియన్ నాయకులకి హామీ ఇచ్చారు. దాంతో మరి జేఏసీగా ఈరోజు నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఈ దీక్షల్ని ఉపసంహరిస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులందరూ కూడా విధులకు హాజరవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఏదైనప్పటికీ 279 మళ్ళా ప్రభుత్వం పెడదామని పెట్టి రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో నిర్వర్తించి కూడా వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ యోధుడిగా గుర్తించాలని తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో బెంగళూరులో ఈ నెల 14వ తారీఖున సంతకాలు సేకరించినట్లు అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో డివిజన్ స్థాయికి పార్టీ సభ్యులు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పళ్ళ నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సమావేశం తర్వాత గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే అన్ని నగరాల్లో, పట్టణాల్లో, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో అనేక రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలకి ఈ సమావేశంలో మీ అందరికీ ఆ సమాచారం తెలియజేస్తుంది. అట్లాగే మన దేశంలో, రాష్ట్రంలో మన పార్టీ తీసుకున్నటువంటి ఈ రాజకీయ నేపథ్యంలో మన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ మీ అందరికీ నాయకులు తెలియజేస్తుంది. అవన్నీ మీరు పాటు మన పార్టీ ఇచ్చినటువంటి ప్రభుత్వ మనం నిర్వహించాల్సిన కర్తవ్యం కూడా ఆ కాలంలో నిర్వహిస్తారు. అందువల్ల ఏ ఒక్కరు కూడా పిండ్ ఆఫ్ సైలెంట్గా ఉన్న అందరూ ఈ సమావేశాన్ని మన నగర పార్టీ కార్యదర్శి కమిటీ మాలేంద్ర గారిని అధ్యక్ష వహించవలసిందిగా మనం వచ్చిన వాళ్ళు ఎవరైనా వెనక్కి వెళ్ళి కుర్చీ రసిగా కూర్చుంటారు. ఉన్నవాళ్ళు మాత్రమే ఏ ఒక్కరు కూడా తడబడి తాడేపల్లి పట్టణంలోని మహానల్లో 1వ లైన్లో ఉన్న అయ్యప్ప మెడికల్ ఫ్యాన్సీ షాప్లో షాప్ తాళం గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి గల్లాల్లోని డబ్బులు సుమారు 13,000 రూపాయలకు దోచుకున్నారు. సంఘటన జరిగిన బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బ్రీడ్ ఆఫ్ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 100 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తూర్పు ఇన్ఛార్జి మద్దలిగిరి, స్టేట్ ముస్లిం మైనార్టీ ఫైనాన్షియల్ చైర్మన్ ఎండీ ఇదాయి, బ్రైడ్ ఆఫ్ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ చైర్మన్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దలిగిరి సంస్థ చైర్మన్ రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మరి తనకి తోచిన విధంగా ఎదుటివాడికి సేవ చేసి సహాయం చేసే ఒక మంచి సంకల్పంతో రాజ్ కుమార్ గారు 5 సంవత్సరాలుగా మరి కార్యక్రమాన్ని చేపడుతూ, మరి ఈ రోజుల్లో ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బుతో కూడుకున్న కార్యక్రమం చేయాలంటే ఎంత బాధాకరమైన విషయంలో మీ అందరూ తెలుసుకున్నారు. ఒక సంవత్సరం సపోర్ట్ చేసిన మొదటి సంవత్సరమే మరి మళ్ళీ సపోర్ట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మరి ఎక్కువగా మరి 5 ఇయర్స్గా ఈ కార్యక్రమాన్ని నిర్బంధంగా సాగిస్తూ మీ అందరూ కూడా చేదోడు వాళ్ళుగా ప్రతి స్టూడెంట్ని కూడా మరి ఆయన ఇంత మంచి తోట అంత చిన్న వయసులో రావడం నిజంగా చాలా మంచి పరిణామం. మరి అలాగే ఇవాళ మరి మీరు ఇక్కడ తీసుకున్న సాయం తీసుకున్న ప్రతి వాళ్ళు కూడా మరి రేపు మీరు పెద్దయ్యాక మరి ఉద్యోగస్తులుగా కానివ్వండి, మంచి జాబ్లో కానీ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి అవకాశం వచ్చిన మీరు కూడా సద్వినియోగం పరుచుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మంచి చేసే ఉద్దేశంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఇవాళ చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మరి 21,000 కోట్ల రూపాయలు అత్యధికంగా మరి విద్యాశాఖ కేటాయించింది. మరి విద్యతోనే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్న ఒక మంచి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇంత భారీ బడ్జెట్ ఏ శాఖ కూడా లేని విధంగా అంత హైయెస్ట్ బడ్జెట్ ఈ శాఖకి రిలీజ్ చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఇవాళ మనం చూస్తే కొత్త రాష్ట్ర అమరావతిలో మరి ఎన్నో ఇవాళ విద్యకు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ మనకి రాబోతూ ఉన్నాయి. ఇవాళ విఐటి చూస్తే మరి ప్రతిష్టాత్మక భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన విఐటి మరి నెల్లూరు వాళ్ళు కూడా ఈరోజు మరి కార్యక్రమాలు కూడా కార్యకలాపాలు కూడా మిగిలిన ఏ పరిస్థితి అమరావతిలో అది కూడా స్టార్ట్ చేసి ఇవాళ పరిస్థితి వచ్చింది. అలాగే ఎయిమ్స్ రాబోతూ ఉంది. మరి ఎన్నో యూనివర్సిటీస్ మరి గతంలో మనం చూస్తే 1990లో కానీ 2000లో కానీ ఎక్కడైనా మనం ఉన్నతమైన విద్యలు అభ్యసించాలంటే ఎక్కడెక్కడ దూర ప్రాంతాలు పోవాల్సి మరి బాంబే ఢిల్లీ లాంటి అన్ని ప్రాంతాలు కూడా మనం పోవాల్సి. కానీ అది కాకుండా ఇవాళ మరి విద్యని ఎక్కడే దూరాభారం కాకుండా ఇవాళ విద్య మరి మనకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. మరి ఇవన్నీ కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇవాళ రాబోతున్నాయి. ఆ రోజు తెలుసు హైటెక్ తెలిసి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే SVC News SVC YouTube ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.